डॉक्टर बाबा साहेब अंबेडकर राज्यांगं देशंलो गौरव उंदनी आ महान बाड राज्यांगं विरुल उंदनी वीर न्याय देवतलो तीर्पुचिंदी धर्ममे जयते जयत मैं मिगता विषय कोई कंडीशन उन्नाई कंडीशन स्टडी चेसे वरकु नेनु इटुवंटि कामेंट्स चेयडं करेक्ट मैडम गारु कंडीशन बिल्ट बेल इच्चारु नाकु अंदर कोई पाटा बाध्यता सीनियर पॉलिटिशियन का यदेवना इकोजना पनचे गुंटूर नायक उदयी पन मोनी राजा वो अखंड बाबू वो सुबारा तरह इंचारजी इंचारजी तरह मुख्य जिला अध्यक्ष पल्ला श्रीनिवासराव गार मुख्य लायर् अंत अंदर अंदर पे चपेल चपलेना పెద్దైన పేరు చెప్తాను కోటేశ్వరరావు గారు ఆ చిట్టిబాబు గారు మాని హరిబాబు గారు నేను చెప్తాను తెలుగు అధ్యక్షులు వారు మా నా మా జిల్లా నుంచి వచ్చిన ఈ దీన్న మొన్నటి నుంచి నాతో ఉన్న మా పిఎస్ నాయుడు గారు నా కాన్స ఎక్స్పర్ట్ నుంచి మంచి లాయరు మా బంధం రమణ గారు ఇంకొక ఆయన మా వెన్నెలేశ్వరరావు గారు నా రాత్రి నుంచి సతీష్ గారు మా అడ్మిట్ చేసిన హైకోర్టు సతీష్ గారు ఇంకా కొన్ని పేర్లు చెప్పలేకపోయినాను ఏదేమైనా ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది అన్నది నాకు అర్థమైంది అంచేత ధర్మమే జైతే జైతే న్యాయ దేవతలకు నేను ఎవరైతే తీర్పిచ్చినటువంటి న్యాయ దేవతలకు న్యాయమూర్తులకు మనసు శిరస్సు వహించి వందనాలు తెలుపుకుంటున్నాను. ఇబ్బంది పడలేదు, కాకపోతే ఉదయం రావాల్సిన ఉదయమే వస్తాం అనుకున్నాం, సాయంకాలం 4 గంటల వరకు డిలే అయింది. తదు కొన్ని టెక్నికల్ పాయింట్స్ కొన్ని చేశారని మమ్మల్ని కొంత ఇన్స్టిగేట్ చేసినట్టుంది, అది మా లాయర్లు అందరూ ఆలోచిస్తున్నారు. తప్ప ఇంకేమీ పెద్ద లేవు. తర్వాత ముఖ్యంగా మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నాకంటే నా బెయిల్ కంటే ఆయన వస్తారని ఆశించాం, త్వరలో రావాలని కోరుకుంటున్నాం. నేను అరెస్ట్ అయ్యి ఆ రాత్రి మా ఇంట్లో గొడవ అయిన దగ్గర నుంచి మా యువనాయకుడు యువగాలంలో ఉండి కూడా ఒక పక్క మా బాస్ ఆర్గ్యుమెంట్స్ అవుతున్నా సరే లోకేష్ గారు ప్రతి క్షణం ఏమవుతుంది ఏమవుతుందో తెలుసుకొని నాకు మనోధైర్యం ఇచ్చినంటే మా లోకేష్ బాబు గారికి, అదే రకంగా అక్కడ ఉన్నటువంటి మా అల్లుడి గారు రామ్మోహన్ నాయుడు గారికి, మరొక కనకమేడల గారు ఎప్పటికప్పుడు లా పాయింట్స్ నాకు చెప్తూ ఢిల్లీలో ఉండి మానిటరింగ్ చేశారు. వారి ముగ్గురు కూడా అభినందన. అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ప్రతి నిమిషం ఆ బంధువనే కాదు రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఇచ్చిన ప్రోత్సాహాన్ని నేను మర్చిపోలేను. చివరగా గుంటూరులో ఉన్న న్యాయ దేవతలు మా న్యాయమూర్తులు న్యాయ సలహాదారులు అందరూ కూడా ఒక తమ్ముడు అన్న ఒక తండ్రి ఎలాగ ఇబ్బందులు ఉంటారో అలాగే నా కోసం పెద్ద కోటేశ్వర గారు అవ్వడం కేంద్రం అనవ్వండి. అందరూ పేరు పేరున నా ధన్యవాదం. ముఖ్యంగా దామసర్ సత్య గారు వారు కూడా మా ఇన్ఛార్జ్ జనరల్ ఇన్ఛార్జ్ ఆర్గ్యుమెంట్ చేసిన గోపీనాథ్ గారికి, తర్వాత మిగతా అందరికీ మీ మీడియాకి కూడా మరొకసారి. ఎందుకంటే ఆ రాత్రి మీకు అందరికి కాకే నమస్కారం చేయాలా. రాత్రి 10:11 గంటలు మా ఇంట్లో పోలీసులు విపరీతంగా ఫ్లోట్ చేసి లంప్ చేసి ఇంట్లో నుంచి రాకుండా ఉన్న పరిస్థితుల్లో ఆ రాత్రి అప్పుడు మాది పల్లెటూరు వాతావరణం, మాది చాలా దూరం విశాఖపట్నానికి 50 కిలోమీటర్ల జర్నీ. ఆ రాత్రి ఎలా వచ్చారో తెలియదు. మీడియా మిత్రులు లైవ్లు పెట్టి మరి జరుగుతున్న పరిణామాలు కామెంట్ చేయను. జరుగుతున్న పరిణామాలు మాత్రం మీడియా వాళ్ళంతా కూడా రాష్ట్రానికి ప్రజలకి మా అభిమానులకి మా అందరికీ తెలియపరిచారు. వాళ్ళందరూ కూడా మీడియాకి అభినందన చెప్తూ ముఖ్యంగా నా నియోజకవర్గం మా ముఖ్య నాయకులు పాపం నిన్న 3 రోజులు నాతో ఉన్నారు, ఇది నాకు ముఖ్యం. ఇక్కడ 3 రోజులు నాతో ఉండి తెల్లవారులు పోలీసులతో ఫైట్ చేసి పోరాడి చూసే ఉంటారు, తలుపులు కొట్టి బద్దలు కొట్టి డ్రిల్స్ ఓపెన్ చేయబోతే మరి 2 డేస్ మా నాయకులు మా కార్యకర్తలు మా నియోజకవర్గం వాళ్ళ విధంగా రుణపడిన జీవితంలో ఎక్కడికి పోకుండా ఒక అన్నదో ఒక కుటుంబీకుల్లాగా నన్ను కాపాడుకొచ్చారు. వారికి ముఖ్యంగా అందరికీ వచ్చారు, ఉసుటున్న దగ్గర 200 మంది దగ్గర పాపం అంత దూరం నుంచి వచ్చారు. మా కార్పొరేటర్లు మా రాష్ట్ర జిల్లా నాయకులందరూ ప్రత్యేక మా తమ్ముడు నాకు అత్యంత ఇష్టడు మళ్ళాకే నాయకత్వం అయింది వారికి కూడా అభినందన చెప్తూ మీకు కూడా గుంటూరులో రాత్రి నిజంగా మీకు నమస్కారం పెట్టాల. 300కి ఎందుకున్నారు మీరు చెప్పండి. పోలీసు మన స్టేషన్ దగ్గర 300 కూడా మీడియా అంతా ఉండి నాకు ఆరోగ్యం బాగాలేదు వాస్తవం దగ్గర జరిగింది వాస్తవం అది అప్పుడు కూడా నన్ను కూడా ఆందోళన చెందారు. అంచేది మీకు ముఖ్యంగా మేము పేరు పేరు తెలియపోయినా మీ గుంటూరులో ఉన్న అందరి మీడియా సోదరులకు కూడా
ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. నమస్కారం.